దళిత బంధు పేరుతో టిఆర్ఎస్ నాయకులు దళిత బందిపోట్లుగా తయారయ్యారని అర్థమైపోయింది. అసలే దళితులు పాపం పేదవాళ్ళు అన్నీ తెలిసి కూడా ఈ విధంగా దళిత బంధు మంజూరు చేస్తే సగం సగం కమిషన్ల పేరుతో అంటే దళితుల్ని ఈ విధంగా కూడా దోచుకుంటున్నారు ఈ కొత్తగా టిఆర్ఎస్ నాయకులకు. అందుకే నేనేమంటున్నా వీళ్ళు దళిత బంధువులు కాదు, దళితులను దోచుకునే దళిత బందిపోట్లు అంటే కరెక్ట్ బలరాం గారు. ఎస్ ఎస్ దళిత బందిపోట్లు వీళ్ళు. అందుకే జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా చూడండి వరద సాయం బురద సాయం అని చెప్పేసిర్రు మమ అనిపించారు. ఒక 500 కోట్లు అసలైన లబ్ధారులు దక్కలే అక్కడ. అక్కడ కూడా కార్పొరేటర్లు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. 10,000 5,000 రూపాయలు ఇచ్చి 5,000 రూపాయలు కమిషన్లు తీసుకున్నటువంటి ఉదంతాలు బయటపడ్డాయి. కార్పొరేటర్లు గల్లా బట్టి లాగిన సంఘటనలు ఉన్నాయి. మాకు ఇయ్యలేదు నిజమైన లబ్ధిదారులు పెద్ద ఎత్తున పోరాటం చేయడం చూసినాం ఆ రోజు జిహెచ్ఎంసి ఎన్నికల్లో అప్పుడు. కాబట్టి ఆ తర్వాత లబ్ధిదారు నిజమైనటువంటి లబ్ధిదారికి ఇవ్వలేదు, ఎన్నికల కోడ్ వచ్చింది, దరఖాస్తు చేసుకోండి మీ సేవలు అన్నారు, మళ్ళీ మోసం చేసిండ్రు. ఇప్పుడు మళ్ళీ దోచుకోవడానికి హుజూరాబాద్ దొరికింది. నిజంగా దళితులకు ఇస్తారా అంటే ఇయ్యరు. ఇది ఒక మరో దగ, ఇది ఒక మరో మోసానికి వీళ్ళు తెరలేపుతున్నారు. ఇప్పుడే అసలు వాళ్ళు లేదు స్థూలు లేదు అప్పుడే ఓటాలు బంద్ చేసుకుంటారు. లబ్ధిదారులు వీళ్ళకి వీళ్ళే తయారు చేసుకుంటారు. అందుకోసం నిజమైనటువంటి పేదలు దళిత పేదలు నిన్న పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. మనమంతా కూడా సోషల్ మీడియాలో మీ మీడియాలో రాజ్ న్యూస్ లో కూడా చూడటం జరిగింది. కాబట్టి దళిత బంధు అనేది అది ఎన్నికల మందు అనేది మనకి స్పష్టమైంది అర్థమైపోయింది. ఇది దళితుల కోసం కాదు, హుజూరాబాద్ ఎన్నికల్లో ఎట్లయినా నెగ్గాలి, దొడ్డిదారులు నెగ్గాలి, గడ్డి తినైనా నెగ్గాలి అనే ఉద్దేశంతో జరిగేది. కానీ ప్రజలు చాలా చైతన్యవంతులు, దళితులేం గొర్రెలు కాదు, ఎర్రి గొర్రెలు కాదు. టిఆర్ఎస్ నాయకులు ఏది చెప్తే అది నమ్మటానికి అది చూస్తారు కదా. ఎవరెవరికి అనర్హులకి ఇస్తారు లబ్ధిదారులు అంటే వీళ్ళు ఎవరు? కౌశిక్ రెడ్డి ఎవరు? కశ్యప్ రెడ్డి ఎవరు? ఆ రెడ్డి ఎవరు? ఈ రెడ్డి ఎవరు? అంటే వీళ్ళు ఎందుకు? మరి అధికారులు ఎందుకు తిరుగుతున్నారు? దాదాపు ఒక 4 రోజుల నుంచి కూడా అధికారులు స్వైర విహారం చేస్తున్నారు. దళిత వాళ్ళలో ఎన్ని వాళ్ళు ఉన్నాయి, ఎన్ని గ్రామాలు ఉన్నాయి, వాళ్ళ సౌకర్యాలు ఏంటి, ఎవరు లబ్ధిదారులని మరి లెక్కలేసిన తర్వాత కూడా ఈ విధంగా దళారులు తయారైనరు. దళారులు కొత్త రకం దళారులు తయారైనరు. ఈ దళారులను దళిత బందిపోట్లు అంటాము. ఇది చాలా తప్పు. అసలు ఎన్నికల సమయంలో దేశంలో నాకు తెలిసి ఎక్కడ కూడా ఇట్లాంటి ఎన్నిక జరగలే. ఇది అత్యంత అత్యంత ఖరీదైన ఎన్నిక. కనీ విని ఎరగని రీతిలో గత మరి ఇంక ఎప్పుడు కూడా ఉండదు ఈ ఎన్నిక. ఇక్కడ ఏంది కేసీఆర్ అహంకారం? ఎట్లయినా నేను గెలవాలా, గెలవకపోతే నా పరువు పోద్ది, నా పతనం ప్రారంభమైంది, కాబట్టి ఏదో ఒకటి చేయాలి. ఈ అక్కడే ఇవాళ గొర్రెల పంపిణీ అక్కడే జరుగుతుంది, చేపల పంపిణీ అక్కడే జరుగుతుంది. 57 సంవత్సరాల పెన్షన్ తగ్గించింది కదా, 60 పెన్షన్ పంపిణీ కూడా అది అక్కడే జరుగుతుంది. అన్ని పథకాలు కూడా హుజూరాబాద్కే నడుస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ కూడా లేవు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి అన్ని పథకాలు రాష్ట్రంలో అసలు మింగటానికి మెతుకులేదు. మీసాలకి సంపంగని రాస్తాడు ముఖ్యమంత్రి, పైసలే లేవు, ఖజానా మొత్తం కూడా ఖాళీ అయింది, తెలంగాణ దివాలా తీసింది కేసీఆర్ దుబారా మూలంగా, ఆర్థిక క్రమశిక్షణ లేదు, అప్పుల కోసం రిజర్వ్ బ్యాంక్ దగ్గర పోయి మొన్న 19వ తారీఖు తెలంగాణ ఆస్తుల్ని బాండ్లను తాకట పెట్టి 1,000 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. కోకాపేట భూములు అమ్మి 2,000 కోట్లు తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు వచ్చే పరిస్థితి లేదు. పోరాటాలు చేస్తే, హెచ్చరికలు చేస్తే ఆర్టీసీ ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తారు. ఇప్పుడు కొత్త నయ వంచనకు తెరలేపారు. అందుకే మేము ఏమంటున్నాం, కాంగ్రెస్ పార్టీ కూడా దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా అని చెప్పేసి మేము 119 నియోజకవర్గాలకు పోతున్నాం. 119 నియోజకవర్గాల్లో కూడా మేము ఆడ దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరాన్ని మోగించబోతాం. తప్పు మా మిగతా అంటే హుజూరా ముఖ్యమంత్రి అనే ఆయన రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి, రాగద్వేషాలకు అతీతంగా, బంధు ప్రీతికి అతీతంగా, ఆశ్రిత పక్షపాతానికి అతీతంగా ప్రజలందరినీ సమదృష్టితో పరిపాలిస్తా అని చెప్పినాడు ముఖ్యమంత్రి. అంటే హుజూరాబాద్ ఉప మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు మానవతారావు గారు. బంధువుగాడ ముఖ్యమంత్రి, చేతు బంధువుగాడ, పద్మశాలికి బంధువు కాదా, యాదవ్కు బంధువు కాదా, ముస్లింకు బంధువు కాదా, ఇట్లా ఈ రకంగా రాష్ట్రాన్ని అంటే సంక్షేమ పథకాలు చేయాలి. మేమేమంటున్నాం అడ్డుపడట్లే, ఇవ్వండి. ఎన్నికల కోడ్ వచ్చే లోపే, ఈ నెల 31వ తారీఖు లోపే అందరికి కూడా హుజూరాబాద్ లో 2,000 కోట్లు అన్నారు ఫస్ట్. 20,923 వేల మందికి ఇస్తానని చెప్పిండ్రు. 2,000 కోట్లు అంచనా వేసారు. ఇప్పుడు 500 కోట్లే విడుదల చేసి 5,000 మందికి ఇస్తానని చెప్పి జనాన్ని మోసం చేస్తాడు, ఊరిస్తాడు, ఊరించి ఓట్లు దండుకునే కార్యక్రమం చేస్తాడు హుజూరా. మనం అందరం విమర్శలు చేసినాం అంటే హుజూరాబాద్కే ముఖ్యమంత్రి అను అనేసరికి ఇప్పుడు వాసాల మర్రిపోయి సర్పంచ్.
అక్కడ కూడా లబ్ధిదారులకు 79 మంది లబ్ధిదారులు అని చెప్పేసి వాళ్ళ అకౌంట్లలో ఇంతవరకు డబ్బు జమ కాలేదు కలెక్టర్ల అకౌంట్లలో వేసినా అని చెప్పి వాసాల మరి నుంచి వాసన చూపిస్తండు హుజూరాబాద్ దళితులకు అంటే 53,000 మంది దళిత ఓట్లు టార్గెట్ గానే ఈ యొక్క సంక్షేమ పథకం జరుగుతుంది ఈ సంక్షేమ పథకం నిజంగా అమలు కాదు నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరగదు దళితుల డబ్బును దోచుకునే టిఆర్ఎస్ బందిపోట్లు తయారైనరు ఇంతకన్నా ఇంకొక మాట కూడా వృధా వాళ్ళ గురించి మాట్లాడం కాబట్టి ప్రజలు కూడా హుజూరాబాద్ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి తీసుకోండి మీకు ఇచ్చినటువంటి అడగండి డిమాండ్ చేయండి ఇచ్చే కొద్ది మందికి కాదు 20,000 మందికి కూడా 923 కుటుంబాలకు ఇవ్వమనండి మొత్తం ఇవ్వమనండి ఇచ్చింది ఇస్తేనే ఓట్లేస్తామని చెప్పి అందరూ కూడా భీష్మించి కూర్చోండి కాబట్టి మీ దెబ్బకు తప్పకుండా దిగొస్తాడు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 118 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి దళితులు గిరిజనులు సబ్బండ వర్ణాలందరికీ కూడా బంధువులు కావాలని చెప్పి కేసీఆర్ అదే పథకాన్ని అన్ని కుటుంబాలకు కూడా దారిద్ర రేఖకు దిగువన ఉన్న ఎవరైతే ఉన్నారో అన్ని కుటుంబాలకు కూడా వర్తింపజేయాలని చెప్పేసి మేము దండోరా మోగిస్తున్నాం ఎమ్మెల్యేల కార్యాలయాల ముందు మా యొక్క కార్యక్రమాల్లో భాగంగా మరి దండోరా వేస్తున్నాం ఎమ్మెల్యే ఇంట్ల ఇళ్ల ముందు లేకుంటే చాటింపులు వేస్తున్నాం ఈ విధంగా ప్రజలందరూ కూడా చైతన్యం కావాలి దళితుల్ని ఎంతకాలం మోసం చేస్తారు 7 ఏళ్లలో దళిత ముఖ్యమంత్రిని మోసం చేసిరి తర్వాత 3,50,000 పైసలకు ఎకరాలు పంచాల్సింది 16,000 ఎకరాలు 15,000 ఎకరాలు 6,000 మందికి పంచిండ్రు ఈ విధంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు 100,000,000,000 దారి మళ్లించిండ్రు దళితులు మోసం చేసిండ్రు ఈ విధంగా అడుగడుగున ఎస్సీ కార్పొరేషన్ లోన్లు గత 20-21 సంవత్సరానికి 1,70,000 మంది స్వయం ఉపాధి కోసం రాయితీ రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటే 18,000 మందికే ఇచ్చిండ్రు దాదాపు 909,00,000 మంది దళితులు 7 ఏళ్లలో దరఖాస్తు చేసుకుంటే ఇచ్చింది 100,000,000 మందికి కూడా సరిగా ఇయ్యలేదు ఆ ఇచ్చినటువంటి రాయితీలు కూడా సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో మాఫీ కాలేదు మీరు వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేయలేదు కాబట్టి ఈ విధంగా దళితులందరినీ అడుగడుగున మోసం చేసుకుంటూ ఒక్కసారి హుజూరాబాద్ ఎన్నిక రావడంతోనే దళితులు ఎట్లా బంధువులు అవుతారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నా కారు కాలేరు దళిత బంధువులు కాకుండానే దళితులకు పాలిట దళితుల పాలిట బందిపోట్లుగా కనిపిస్తున్నారు దళితులపై జరిగిన అఘాయిత్యాలు అప్పుడు ఏ రోజు కూడా స్పందించలేదు ముఖ్యమంత్రి దళితులపై జరిగిన సంఘటనలు గాని ఏ గత నేరేళ్ల ఇసుక మాఫియా సంఘటనలో దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినప్పుడు మీరే ప్రయోగించారు మరి అప్పుడు దళితులకు ద్రోహం చేసి వాళ్ళని చితకబాది ఈ రోజు దళితుల దళిత బంధువు అంటారు పైసలు ఇచ్చి దళిత బంధువు కృత్రిమ దళిత బంధువుగా మారిపోతున్నారు నిజమైనటువంటి దళిత బంధువు ఈ విధంగా ఎలక్షన్ల ముందే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి హామీ ఇవ్వరు ఇది ముమ్మాటికి మరో దగా మోసమే గాని బలరాం గారు.